యాక్టివ్ న్యూస్ ఎజెండా శ్రీవర్ధన్ రెడ్డి గారు. ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది, గతంలో ఒకప్పుడు కట్టెలతోటి పొగ పీల్చుకుంటూ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ మహిళలంతా కూడా వంట చేసుకునేవాళ్ళు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ మేము గ్యాస్ని సబ్సిడీ కిందిస్తున్నాం, వాళ్ళంతా ఇప్పుడు హాయిగా గ్యాస్ స్టవ్ల మీద వంటలు చేసుకుంటున్నారు, చాలామంది మహిళలు ఈజీగా పనికి కూడా వెళ్ళగలుగుతున్నారు అని కూడా ప్రధాని చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి ఆ పథకాన్ని కొనియాడుతూ. కానీ ఏదైతే ఇప్పుడు సబ్సిడీ కింద తీసుకున్న వాళ్ళకి కూడా అప్పుడు తీసుకున్న కొత్తల్లో అమౌంట్ కొంత మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు కూలీ రాలీ చేసుకునే వాళ్ళు, నెలకి 900 రూపాయలు కట్టి ఒక సిలిండర్ తీసుకోవాలంటే వాళ్ళ మీద ఎంత ఆర్థిక భారం ఉంటుంది? ఎందుకు ప్రభుత్వం ఆ వెనక్కి ఇచ్చే రాయితీ మొత్తాన్ని, సబ్సిడీ మొత్తాన్ని గణనీయంగా ఎందుకు తగ్గించేసింది? ఈరోజు 70 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఉంటే, భారతీయ జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 కోట్ల మందికి దేశంలో ఉన్నటువంటి కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్స్ ఉజ్వల పేరు మీద ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు 6.5 కోట్ల పైన ప్రజలకు సిలిండర్లు, స్టవ్ను ఇవన్నీ కూడా ఉచితంగా ఇచ్చింది. గతంలో 6 సిలిండర్లను సబ్సిడీ మీద ఇచ్చేటువంటి యూపీఏ ప్రభుత్వము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 మందికి ఉచితంగా ఈ యొక్క సిలిండర్లు ఇచ్చేటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా ఉజ్వల స్కీమ్లో ఎవరైతే పేదవాళ్ళు, అంటే దేశంలో నిజంగా కూడా పేదవాళ్ళు ఎవరైతే 6.5 కోట్ల మంది పేద ప్రజలు ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో, ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఈ కరోనా కష్టకాలంలో ఉచిత సిలిండర్లను, ఎలాంటి డబ్బులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉచిత సిలిండర్లను ఈ యొక్క కుటుంబాలకు అందించడం జరిగింది. ఒకటి. రెండోది, ఈరోజు మిత్రులు ఇంతకుముందు చెప్పారు గుజరాత్ మాఫియాకు ఈ దేశంలో వచ్చే డబ్బులు తీసుకొని పోతా ఉన్నారు అని. మరి మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14,000 గ్రామాలు, ఏదైతే కరెంటు లేని గ్రామాలు కేవలం గుజరాత్లో లేదు, దేశం మొత్తంలో ఉన్నటువంటి గ్రామాలకు కనెక్టివిటీ చేశారు. ఈ రోజు 160,000 కిలోమీటర్ల వినండి బ్రదర్, మీరు మాట్లాడినప్పుడు నేను చెప్పాను సమాధానం వినండి. ఇలా 160,000 కిలోమీటర్ల రోడ్ వేస్తే అది గుజరాత్ లో వేసినటువంటి రోడ్ కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు ఎక్కడైతే కనెక్టివిటీ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఇప్పుడు నేను ఒకటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మా మీద ఆరోపణలు చేస్తా ఉందో, మా స్మృతి ఇరాన్ గారు ఆ రోజు ప్రజల ముందుకు వస్తే ప్రజలు విన్నారు, ఎస్ ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో, చేసినటువంటి తప్పులు ఏదైతే ఉందో ఆ రోజు ప్రజలు విన్నారు, కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. మరి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇదే కాంగ్రెస్ పార్టీ మరి దేశంలో నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ నిజంగా తప్పులు చేసి ఉంటే ఎందుకు మీరు వెస్ట్ బెంగాల్లో 0 అయిపోయారు ఈ రోజు, లేకపోతే కేరళలో మీరు ఎందుకు రాలేకపోయారు, లేకపోతే రాష్ట్ర దేశంలో మీరు ఎందుకు కన్నుమరుగైపోతా ఉన్నారు? మీరు మొదటి ప్రశ్నకి మొదటిసారి చెప్పిన సమాధానమే మళ్ళీ చెప్తున్నారు. నేను ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వద్దని మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు భరించండి అన్న తరహాలో చెప్పడం అనేది కాదండి. నేను ఏమంటుంటే ఈ రోజు కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. మరి వచ్చే 2023 వేరే రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఈ 4,00,000 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి బాండ్లకు అప్పులు తీర్చాల్సింది వచ్చే ప్రభుత్వమే కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, నేనేమి సోషల్ మీడియాలో కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా లేకపోతే హిందూ పత్రికల్లో రాసినటువంటి ఏదైతే ఉందో, 2026 వరకు ఏదైతే మనకు బాండ్ల రూపంలో ఆయిల్ కంపెనీలకు ఇచ్చారో దానివి 130,000 కోట్ల రూపాయలు మనకు 2026 సంవత్సరం వరకు తీర్చాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వాలు కేంద్రానికి వచ్చినా కూడా ఆ యొక్క ప్రభుత్వాలు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఆయిల్ కంపెనీలకు బాండ్లు కట్టాల్సి అవసరం ఉంది. ఇంతకుముందు మిత్రులు చెప్పినారు కదా ప్యానెల్లో ఉన్న వాళ్ళు డిస్కషన్లు, నిజంగా కూడా ఆయిల్ కంపెనీలకు ఏం చేశారు, అప్పులు పెట్టినటువంటి అప్పులను మనం తీర్చాం, ఇది నిజం, ఇది ప్రభుత్వం. ఏదైతే పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో సంక్షేమ పథకాలు అనేది పేదవాళ్ళ కోసమే అండి, అత్యధికంగా వెనుకబడినటువంటి పేద ప్రజల యొక్క అభివృద్ధే ప్రభుత్వం యొక్క ఎజెండాలు. ఈ రోజు ప్రభుత్వం ఎజెండాలు, ఈ రోజు నరేంద్ర మోడీ గారు గివ్ ఇట్ అప్ పేరుతో దేశంలో ప్రజలు పిలిపిస్తే 2 కోట్ల పైన ఉన్నటువంటి ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా గివ్ ఇట్ అప్ లో ఈ యొక్క ఏదైతే వాళ్ళు
సబ్సిడీ మీద సిలిండర్లు ఏదైతే తీసుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఇవిటప్లో ప్రభుత్వం మోడీ గారు పిలిపిస్తే తీసుకొచ్చింది అందరికీ అందుబాటులోకి తెచ్చిందని నేను కూడా చెప్పాను. అందరి ఇంట్లలోకి సిలిండర్లు వెళ్లిన తర్వాత ఈ రోజు సబ్సిడీ అమౌంట్ ని మీరు పూర్తి స్థాయిలో కట్ ఆఫ్ చేసేసారు. 260 రూపాయలు 250 రూపాయలు పడేది, ఈ రోజు 16 రూపాయలు 19 రూపాయలు పడుతుంటే అసలు అది ఏంటి? ఏదైనా వస్తువు ఆన్లైన్ లో కొంటే వచ్చిన క్యాష్ బ్యాక్ కానీ జనాలు నవ్వుకుంటున్న పరిస్థితి కాదండి. జనాలు ఏం నవ్వుకోవట్లేదు. ఈ రోజు 40 రూపాయల వరకు దాదాపు జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. నేను క్లారిటీ చెప్తాను అండి. 200-300 రూపాయలు 450 రూపాయల వరకు సబ్సిడీ అమౌంట్ ను తిరిగి ప్రజల్లోకి వచ్చారు. అందరు కూడా ప్రజలందరికీ కూడా జన్ధన్ అకౌంట్ల కారణంగా ఏదైతే కనెక్టివిటీ అయిన కారణంగా మళ్ళీ నేరుగా ప్రజల అకౌంట్ లోకే ఈ యొక్క తీసుకొని రావడం జరిగింది. ఈ జన్ధన్ అకౌంట్ల యొక్క కనెక్టివిటీ చేసిన తర్వాత ఏదైతే అవినీతి పరమైనటువంటి వ్యవహారం గత ప్రభుత్వాలు ఏదైతే చేశాయో ఆ గత ప్రభుత్వాలు ఎలాంటి అవినీతి జరగకుండా నేరుగా ప్రజల అకౌంట్ లోకి వచ్చేటువంటి సిస్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ రోజు ఏదైతే ఉందో తప్పని పరిస్థితి ఏదైతే ఉందో ఈ రోజు దేశం యొక్క ప్రపంచంలోనే ఆర్థిక పరిస్థితులు సరిగా లేక అనేక దేశాలు అగ్రరాజ్యాలు సైతం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ దేశంలో కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవంగా తక్కువన్నా తగ్గించాలి అని చెప్పేసి ఏదైతే వాదన ఉందో ఆ వాదనలో ఏదైతే ఇంతకుముందు మీరు చెప్పినట్టు 400 కోట్ల రూపాయలు కొన్ని ఏదైతే పెట్రోల్ డీజిల్ సుంకాల ద్వారా వచ్చినటువంటి ఆదాయ వనరులన్నీ కూడా దేశ ప్రజల కోసమే వినియోగించాం. ఈ రోజు మేము ఏదైతే 2014 ముందు ఈ దేశంలో సరైనటువంటి గ్యారంటీలు సరైనటువంటి దానికి సంబంధించినటువంటి అప్పులకు ఆస్తులు తీసుకోకుండా 600 కోట్ల రూపాయలు ఈ యొక్క యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పులే ఈ రోజు దేశానికి చాలా భారం. మరి 600 కోట్ల రూపాయలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ బడా వ్యాపారులు ఎవరికైనా లోన్లు ఇచ్చిందంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదు. గతంలో ఇష్టానుసారంగా యూపీఏ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏదైతే శాపం ఉందో యూపీఏ ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉందో దాని కారణంగా దేశ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. 7 సంవత్సరాలలో మేము ఏదైతే ఈ రోజు చేస్తా ఉందో ఈ యొక్క సంస్కరణలు చేస్తా ఉందో ఒక అభివృద్ధి ఒక మంచి ఎలాంటి అవినీతి లేని ఆరోపణలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వస్తుందో కొంత సమయం వస్తుంది. ఆ సమయంలో ఈ రోజు కూరగాయల ధరలు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయంటే మేము రైతులకి విత్తనాలకి సబ్సిడీ ఇస్తున్నాం కదా, వచ్చిన డబ్బుల్ని మేము రైతులకి పంపిణీ చేస్తున్నాం కదా, ధరలు పెరిగితే ప్రజలు భరించండి అన్న చందంగా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఆయిల్ డీజిల్ కూడా అదే చెప్తూ ఉన్నారు ఆయన. సో ఏంటి ఈ రోజు ఒకటే విషయం మేడం, ఇప్పుడు ఏదైతే యూరియా ఈ రోజు రైతులకు కావాల్సినటువంటి ఇంటర్నేషనల్ గా చాలా పెరిగింది అయినా రాష్ట్రంలో రైతులకు నిలబడ్డదు. ఇప్పుడు 7 సంవత్సరాలలో వీళ్ళు తీసుకొచ్చిన పథకాలన్నిటికీ ఒకదానికొకటి లింక్ అప్ చేసి ఎక్కడ సంబంధం లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు జన్ధన్ కు సబ్సిడీకి సంబంధం ఏందో నాకు అర్థం కావట్లేదు. స్టార్టింగ్ లో సబ్సిడీ ఏమో 250 రూపాయలు 240 రూపాయలు పడుతుంది అని చెప్పేసి మనకు తెలియకుండానే దాన్ని దోచుకునే కుట్రలో సబ్సిడీ తగ్గించుకుంటూ ఈ రోజు 10 రూపాయలు 20 రూపాయలు సబ్సిడీ పడుతుంది అంటే మేము తిరిగి మళ్ళీ జన్ధన్ ఖాతాలోనే వేస్తున్నాం కదా, మేము ఉజ్వల పథకం కింద ఇన్ని సిలిండర్లు ఇచ్చాం కదా, ఇవి మాటలు మాట్లాడుకుంటూ గత ప్రభుత్వాలు అంటున్నారు. ఈ రోజు మేము వచ్చిన తర్వాత 17,000 గ్రామాలకు 14,000 చిల్లర గ్రామాలకు ఎలక్ట్రిసిటీ ఇచ్చామంటున్నారు. మన దేశంలో భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, స్వతంత్రం వచ్చే నాటికి వాటి పరిస్థితి ఏమున్నది, 800,000 గ్రామాలకు మేము ఎలక్ట్రిసిటీ ఇచ్చినాం, మిగిలిన గ్రామాలకు మీరు ఇస్తే దాని గొప్ప చెప్పుకోవడం ఏంటి, ఈ రోజు ఎన్ని గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కింద రోడ్లు వేశాము, మీరు ఎన్ని గ్రామాలకు ఫినిష్ చేశారు, ఇది నిరంతర ప్రక్రియను మేము వేగంగా చేస్తున్నాం, టెక్నాలజీ పెరిగింది మీరు వేగంగా చేస్తున్నారు, దానిలో మీ గొప్పతనం ఏంటి అంటున్నా. ఈ రోజు అంతర్జాతీయంగా మార్కెట్ లో ధరలు తగ్గినప్పుడు మీరు ఎందుకు పెంచుతున్నారు, మన దగ్గర మొత్తం ఎకనామికల్ వ్యవస్థను మొత్తం ఎందుకు అతలాకుతలం చేస్తున్నారు అంటే మన గత ప్రభుత్వాలు అంటారు. ఎటు తిరిగి ఆ ముక్కు ఎక్కడ ఉన్నదంటే మొత్తం తిరిగి తిరిగి ఇక్కడ ఉన్నదని చూసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ మీరు చెప్పిన దానిలో వాస్తవం అనేది ఏమీ లేదు. 2014-15 వీళ్ళు ట్యాక్స్ ఎంత వేశారు డీజిల్ పెట్రోల్ ధరల మీద, 99 కోట్లు 2014-15 మేమేస్తే వీళ్ళు 19-20 2,23,000 2,23,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు.
అంటే ప్రజల దగ్గర నుండి ఏ విధంగా వసూలు చేస్తున్నారు, ప్రజలకు వీలు ఇచ్చింది ఏంటి అనే విషయంలో మాట్లాడకుండా యూరియా ధర డబల్ చేసిండ్లు. డబల్ చేసేసి సబ్సిడీ కింద మళ్ళా 10-20 రూపాయలు 50 రూపాయలు తగ్గించేసిండ్లు. ఈరోజు ఆ రైతులకు వాళ్ళకు ఉరితాళ్ళ లాంటి బిల్లులను తీసుకొచ్చేసి మేము పెట్టుబడి కింద మేము ఈ రైతులకు ఇచ్చేస్తున్నాం, అకౌంట్ లో నేరుగా ఇచ్చేస్తున్నాం అని చెప్తారు. అంటే ప్రతిదీ సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ ఎటుగురి. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, శ్రీవర్ధన్ అన్న గారు ఒక మాట చెప్పిండ్రు, దేశ వ్యాప్తంగా మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య తీయండి, మీ బీజేపీకి ఉన్న మిత్రపక్షాలను కలుపుకోవద్దు, మీ బీజేపీకి సొంతంగా వచ్చినవన్నీ కాంగ్రెస్ కి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి, మమ్మల్ని మేము మమ్మల్ని ఆశీర్వదించమని అంటలేరు, మీకు ఎంత వ్యతిరేకత వస్తుందో మేము చెప్తున్నాం, మీకు వ్యతిరేకత విషయాన్ని మేము మీరు చేసిన పరిపాలనలో ఎన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాల వల్ల రోజు రోజు ప్రజలు ఏ విధంగా విరక్తి చెందుతున్నారు, ఎంత బాధపడుతున్నారని మేము చెప్తున్నాం తప్ప మాకు అధికారం ఇవ్వండి, మాకే ఓట్లు ఇవ్వండి, మీ తర్వాత మేమే ఆల్టర్నేట్ అని చెప్పట్లేదు. మాకు అధికారం ఉన్నా లేకున్నా కానీ స్టిల్ ప్రజల కోసం కొట్లాడినాం, ఇప్పటికీ కొట్లాడతారు. మీరు చేసే ప్రతి పనిలో తప్పు ఉంది. కరోనా నేపథ్యంలో అంటే ప్రజలు డివిడ్ కింద మీరు 4,000 మందికి 4,00,000 మంది సొంతంగా ఇచ్చారు, 4 కోట్ల మంది అని చెప్తున్నారు. అవును, ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునిస్తే ఎవరైనా చేస్తారు. కరోనా నేపథ్యంలో చప్పట్లు కొట్టమంటే మొత్తం యావత్ భారతదేశం చప్పట్లు కొట్టింది, పూలు చల్లమంటే పూలు చల్లింది, దానివల్ల ఒరిగింది ఏంటిదని చెప్తున్నా. కాబట్టి ప్రధానమంత్రి పిలుపునిచ్చిండు కాబట్టి, మీరు వీళ్ళు ఇచ్చేసి కాబట్టి మొత్తం మేము సంక్షేమ పరిపాలన అందిస్తున్నామని చెప్పుకోవడం కాదు, మీరు చేసే వాటిలో ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఏం జరగట్లేదు, ఎందుకు రేట్లు పెంచుతున్నారు అని చెప్తే ఇరాన్ ఇరాక్ బాండ్లు సబ్సిడీలు ఇవన్నీ చెప్తున్నారు. మీరు అప్పులు లేకుండానే గడుపుతున్నారా, మొత్తం అప్పులు తీర్చేసి మీరు క్లీన్ షీట్ గా బతుకుతున్నారా. ఈ రోజు చెప్పిన కదా 60,000 కోట్ల అప్పులు అయినాయి అంటే ఒక్క సంవత్సరంలోనే ఇన్ని అప్పులు చేసుకుంటూ మేము క్లీన్ షీట్ గా బతుకుతున్నామని చెప్పేసి ప్రజల దగ్గర నుండి నిత్యము వాళ్ళ రక్తాన్ని మీరు వసూలు చేస్తున్నారు. రోజు తెల్లారి లేస్తే గ్యాస్ నుండి మొదలుకుంటే పాలు నీళ్లు చింతపండు ప్రతిదీ డబల్ డబల్ రేట్లు పెరిగిపోయి ఈరోజు ప్రజలు అతలాకుతలం అయిపోతుంటే మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని గొప్పలు చెప్పుకోవడం కాదన్నా, ఒక్కసారి వాస్తవికత తెలుసుకోండి అని చెప్తున్నాం. ఎస్ రైట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరలు డీజిల్ ధరలకు సంబంధించి కూడా నిరసన వస్తుంది. ఇందాక విజయ్ గారు చెప్పారు మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉంది, ఇప్పుడు ఆ ధరల పెంపు గ్యాస్ వరకు వచ్చింది, ఇంకా ఎట్లాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో ధరల నియంత్రణకు సంబంధించి కేంద్రం? ఇప్పటికైతే ప్రస్తుతం కేవలం కొన్ని నిత్యావసరాలు పెరిగినాయి, ఆయిల్, తర్వాత ఇప్పుడు తాజాగా వంట గ్యాస్ ధర పెరిగింది, మరికొద్ది రోజులైతే వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఇంకా కూరగాయల ధరలు, మళ్ళీ ఉల్లి ఘాటు, 100కి చేరిన ఉల్లి, ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ప్రతి అంశంలో ఈరోజు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరల స్థిరీకరణకు సంబంధించి ఈరోజు ప్రభుత్వాలు ఏమైనా చేసే అవకాశం కనపడుతోందా, లేదా ప్రభుత్వాలే పెంచుతున్నా ఇంకెక్కడ తగ్గిస్తాయి అనుకోవాలి? ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మొత్తం సబ్సిడీలు ఎత్తేసి ప్రజలే భారవంత భరించాలనే విధంగానే వ్యవహరిస్తుంది. రాను రాను పెట్రోల్ డీజిల్ మీద ధరలు పెరుగుతా ఉంటే మిగతా వస్తువులు అన్నింటి మీద ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఇప్పటికే ధరలు పెరిగినా కొన్ని చోట్ల ఏమైతుంది, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినా కొన్ని వస్తువులకు ఇంకా పెరగలేదు. ఎందుకంటే వాళ్ళ లాభం ఉన్నటువంటి మామూలు వ్యాపారస్తులు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ లాభాలను తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముందు ఎట్లా వీళ్ళు సబ్సిడీ ఎత్తేస్తారు, ఇక 39 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్టు అది పెద్ద విషయం, 30 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్టు అది పెద్ద సబ్సిడీ కాదు, ముందు మొత్తం సబ్సిడీ గ్యాస్ మీద ఎత్తేస్తారు, మిగతా వాటి మీద కూడా ఎత్తేసి పూర్తి స్థాయిలో ప్రజలే భరించండి, మీరు భరిస్తే భరించండి లేకపోతే లేదనే ధోరణితో వ్యవహరించే అవకాశం కనిపిస్తున్నది. అందుకని ప్రజలు కూడా అర్థం చేసుకొని ఏ ప్రభుత్వాలకు సంబంధించిన ప్రజలు చైతన్యవంతం కావాల్సిందే తప్ప ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ప్రజలు కొన్నింటికి ఆశపడకుండా ఏది ఏ ప్రభుత్వాలు ఎలా చేస్తున్నాయని ఆలోచించి ప్రజా చైతన్యం ఎలక్షన్ లో చూపించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తప్ప అప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు సబ్సిడీ ఎత్తేస్తుంది. వీటి మీద ధరల స్థిరీకరణ కోసము కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు అయితే ఏమి లేవు. ఉల్లిగడ్డలకు సంబంధించినటువంటిది కావచ్చు, కూరగాయలకు సంబంధించినటువంటిది కావచ్చు, ఎక్కడ కూరగాయలు ఎక్కువ పండుతున్నాయి, ఏది ఏ రాష్ట్రానికి ఎక్కువ అవసరము, దీన్ని ఒక నియంత్రించేటువంటి వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఇది కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు ప్రైవేట్ వ్యక్తులే ఎక్కువగా నియంత్రిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంది మళ్ళీ అటుపోయి ఇటుపోయి ఇవన్నీ ఏంది, ఈ 6 నెలలు చేసిన గతంలో 12 టెలికాం కంపెనీలు ఉంటే ఇప్పుడు 4 పోయినాయి, ఒక్కటి మిగిలేటట్టు ఉంది. వోడాఫోన్ కూడా మొత్తం ఓన్లీ జియో బిఎస్ఎన్ఎల్ మిగిలిస్తే అట్టు ఉంది. బిఎస్ఎన్ఎల్
దానికోసం సబ్సిడీ ఎత్తేసి ఆ తర్వాత ఎల్ఐసిని అమ్మేస్తున్నారు. ఆ తర్వాత ఇవన్నీ క్రమక్రమంగా గుజరాత్ మాఫియా, గుజరాత్ లో వ్యాపారం చేసే వారికి ఇవన్నీ కట్టబెట్టాలి. వాళ్ళు చేస్తున్న రిటైల్ మార్కెటింగ్ కానించి హోల్సేల్ మార్కెటింగ్ అంతా గుజరాత్ వాళ్ళ చేతుల్లో ఉండాలి. ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని వ్యాపారాలు దాదాపుగా బయటకు కనిపిస్తున్నాయి, కొంతమంది చిన్నది ఉండొచ్చాం కానీ వెనుకంగా మొత్తం గుజరాత్ వాళ్ళే ఉన్నారు. గుజరాత్ భారతదేశం మొత్తం గుజరాత్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయే విధంగా ఈ ప్రభుత్వం నడుపుతుంది, కేంద్ర ప్రభుత్వం. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఫైనల్ గా శ్రీవర్ధన్ గారు మీరు చెప్పేది ఏం చెప్తారు ఈ వ్యవహారం మీద, ధరల స్థిరీకరణ అంశం అన్న దాని మీద కేంద్రం యొక్క ఉద్దేశం ఏంటి అసలు? ఒకటండి, ఏదైనా ఒక ప్రభుత్వం యొక్క విధానాలు కేవలం ఆ 5 సంవత్సరాల్లో ఉండే విధానాలు ఒక అంశం అయితే, గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏదైతే అప్పులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద దాని యొక్క ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సరే, దానికోసం ఆ రోజు 135 రూపాయలు డాలర్ ఒక బ్యారల్ వాల్యూ ఉన్న రోజు వాళ్ళు 84 రూపాయలకు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. నిజంగా కూడా ఆ రోజు 150 రూపాయలు పెట్రోల్ కి ఇవ్వాల్సినటువంటి అంటే డీజిల్ అమ్మాల్సినటువంటి ప్రభుత్వం ఓట్ల కోసం రాజకీయం కోసం ఏం చేసిందంటే అప్పులు పెట్టింది, లేకపోతే బాండ్స్ ఇచ్చింది. సో అవన్నీ కూడా ఈ రోజు ఎఫెక్ట్ అవుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే జనరేట్ అయితే ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇది దాంట్లో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పుల కోసం ఈ రోజు ఈ ప్రభుత్వం కడతా ఉంది, చాలా సిన్సియర్ గా చేస్తా ఉంది. ఒకటి, రెండోది, ఇంతకుముందు మీకు చెప్పాం సబ్సిడీలో అవసరం ఉన్నటువంటి రైతుల విషయంలో అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో 2500 డిఏపి రేట్ రావాల్సిన సందర్భంలో కూడా మళ్ళీ అదే 1250 రూపాయలకు ఈ రోజు ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది. అంటే రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం, ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతుల కోసం ఈ రోజు ప్రభుత్వం సబ్సిడీని భరిస్తుంది. మరి ఇలాంటి భరించేటువంటి సబ్సిడీలు కావచ్చు, దేశంలో వ్యాక్సినేషన్ విషయంలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మంది మేధావులకు ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు బలోపేతం కావద్దు, ఈ దేశంలో అన్ని విదేశీ యొక్క పెట్టుబడులు రావాలి, విదేశీ కంపెనీలే లాభం పొందాలి, ఈ దేశంలో భారత్ బయోటెక్ ప్రైవేటీకరణ అంశాల గురించి కూడా నేను చెప్తాను. అదే నేను అంటున్నా, మనం దాని గురించి మాట్లాడితే మనకి డిబేట్ సమయం సరిపోదు. ఈరోజు వ్యాక్సినేషన్ విషయంలో కూడా కాదండి, వ్యాక్సినేషన్ విషయంలో కూడా ఈ దేశంలో కొంతమంది వ్యక్తులు ఈ దేశం నాది అనే ఆలోచన కాదు, ఈ దేశంలో భారత్ బయోటెక్ ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీతో వ్యాక్సిన్ తయారు చేస్తే ఇదే కాంగ్రెస్ నాయకులు అనేక మంది ఎన్నో అపోహలు వచ్చేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చింది. ఎవరండి, కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ వ్యాక్సినేషన్లకు ఎక్కడ ఉంది నాణ్యత, ఎక్కడ ఉంది గ్యారంటీ, ఎక్కడ ఉంది అని ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహలు క్రియేషన్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు. వీళ్ళందరూ కూడా ఒకటే ఏముంటుందంటే ఏ ఇటలీ కంపెనీనో, ఏ అమెరికా కంపెనీనో, లేకపోతే ఏ యొక్క కంపెనీలు అక్కడికి ఈ దేశం యొక్క వనరులు దోచిపెడితే వాళ్ళకి సంతోషం. ఈ దేశంలో ఒకవేళ ఈ దేశంలో టాటా వాళ్ళు కావచ్చు, ఈ దేశంలో బిర్లా వాళ్ళు కావచ్చు, దాంట్లో ఈ దేశంలో ఒక రిలేషన్స్తే వీళ్ళకి నచ్చవు. వీళ్ళకి ఏంటంటే ఎందుకు చెప్పినా విదేశీలో ఉన్నటువంటి కంపెనీలకు వాళ్ళకి లాభాలు వస్తే వీళ్ళకి సంతోషం, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి రామ్దేవ్ బాబా నేను అదే అంటాను, ఈ దేశంలో ఉన్న రామ్దేవ్ బాబా గారు ఇక్కడ ఉత్పత్తులు చేసి ప్రజలకు ఇస్తే వాళ్ళకి ఇది నచ్చదు, కానీ అదే హిందుస్థాన్ పెట్రోలియం బయట నుంచి వచ్చినటువంటి ఫారెన్ కంపెనీలకు ఈ దేశాన్ని మొత్తాన్ని కట్టబెడితే కాంగ్రెస్ కావచ్చు ఇతర నాయకులకు వాళ్ళకి సంతోషంగా ఉంటది. అంటే ఈ దేశంలో ఎవరు ఎంటర్‌ప్రెనర్, ఈ దేశంలో కంపెనీలు ఎవరు కూడా స్వయం సమృద్ధి సాధించొద్దని చెప్పేసి నిరంతరం తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యవహారం ఈ రోజు ఈ దేశంలో కనిపిస్తుంది. దానికి ప్రైవేటీకరణ గురించి జస్ట్ సింపుల్ గా కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ప్రైవేటీకరణ విషయం మాట్లాడాలంటే వీళ్ళు మాట్లాడితే బాగానే ఉంటది, కానీ ఈ రోజు ఎన్ని ఫార్మా కంపెనీలు వీళ్ళు స్థాపించిళ్ళు, ఎన్నిటిని ప్రోత్సహించిళ్ళు, ఎంత ఫండింగ్ వాళ్ళకి ఇచ్చారు,
కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందో ప్రజలందరికీ తెలుసు. రవలక్క, నాలుగు ఇన్స్టిట్యూషన్స్ మనం క్లోజ్ చేశాం, టీకాలను క్లోజ్ చేశాం. ఈ దేశంలో అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు 60 ఏళ్ళకు కూడా ఈ దేశానికి రాలేదు, 30 ఏళ్ళకు రాలేదు సందర్భంలో మనం వ్యాక్సినేషన్ ఒక సంవత్సరంలో తీసుకొచ్చాం. భారత్ బయోటెక్ సంస్థకు మీరేం చేశారు? మీరు ఫార్మా సంఘ సంస్థ నెలకొల్పారా? మీ హయాంలో వచ్చిందా? మీరు ఏ రకంగా ప్రోత్సహించారు? హెచ్ఏఎల్ కాదని మీరు యుద్ధ విమానాలను వేరే దేశాల నుండి తెచ్చుకున్నప్పుడే అర్థమైపోయింది. మీరు ఇక్కడి వాళ్ళకు ప్రియాటిస్తున్నారా, అక్కడి వాళ్ళకు ప్రియాటిస్తున్నారా? మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ప్రజల మధ్యం ప్రజలకే మేకులు కొట్టేస్తున్నారు. అంతకుమించి మీరు చేసేది లేదు. ప్రతి ఈరోజు తయారీ రంగాన్ని ఈ దేశంలో ప్రారంభం చేసింది. మీరు అదే గుర్తుపెట్టుకోండి. రాఫెల్ విషయంలో మీరు ఏ తప్పుడు ఆరోపణలు చేశారో ఈ దేశానికి రాఫెల్ నాలుగు ముద్దలు తినాలనుకునే సామాన్యుడికి ఈ రోజు రాఫెల్ తోటి సంబంధం ఉండదు, లేకపోతే ఇంకొక విషయాలతోటి అంబానీ అదానీ గ్రూపులతో సంబంధం ఉండదు. ఈ రోజు నాకు 100 రూపాయలు వస్తుంటే నేను నా ఖర్చు 500 రూపాయలు అవుతుంది అనేది ఈరోజు సామాన్యుడి వేదన. అట్లీస్ట్ ఆ అంశాల మీద ఫోకస్ చేసుకుంటే బాగుంటుందేమో. సబ్సిడీని ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చిన హామీలు మనం ఎలా నెరవేర్చాలన్న దాని మీద ఫోకస్ చేద్దాం. ఎస్, మిగతావి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అలానే సబ్సిడీ మొత్తాన్ని కట్ చేయకండి జస్ట్, దయచేసి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు డిబేట్లో జాయిన్ అయినందుకు విజయ్ గారు, రవళి గారు, శ్రీవర్ధన్ గారు. ఎస్, ఇది పెరుగుతున్న ధరలకి సంబంధించి ప్రభుత్వాల వాదన ఒక రకంగా, ప్రతిపక్షాల విమర్శలు అలా ఉన్నాయి. సో ప్రస్తుతం కష్టాల్లో ఉంది ఆర్థికంగా, కాబట్టి ధరల పెరుగుదల అనేది అనివార్యం అవుతుంది, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు అంటూ కూడా బీజేపీ ప్రతినిధులు చెప్తున్నారు. సో చూద్దాం, పెరుగుతున్న గ్యాస్ ధరలకు సంబంధించి మరి ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది ఏంటి అనేది. సెప్పటికప్పుడు అప్డేట్స్ కూడా మీకు అంతూనే ఉంటాయి. స్టేట్ ఇంటూ ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది.